కాలం నుంచి కూడా 3వ సెంచరీ నుంచి రాజస్థాన్లో మన ప్రాచీన పద్ధతులతో రంగులు తయారు చేయడం, దుస్తుల మీద, శారీల మీద, కవర్ల మీద పెయింటింగ్స్ అవి వేసి వాటిని ఎటువంటి హాని చేయకుండా పర్యావరణ పరంగా కూడా తయారు చేయడం జరుగుతుంది. అవి ఎంతకాలమైన కూడా కలర్స్ పాడవకుండా కూడా ఉంటున్నాయి. ఇటువంటి పద్ధతుల్ని రాజస్థాన్ నుంచి ఇక్కడికి మన వైజాగ్కి ఇంట్రడ్యూస్ చేయడమనే ముఖ్య ఉద్దేశంతో ద క్రాఫ్టరీ అనేది వైజాగ్లో ఈ వర్క్షాప్ అనేది 29, 30 రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని వైజాగ్లో నిర్వహించడం జరుగుతుంది. దీన్ని నవామహల్లో మయాంక్ మేడం గారు దాన్ని స్పాన్సర్స్కి ఇచ్చి 2 రోజులు కూడా వర్క్షాప్ పెట్టుకునే అవకాశం కల్పించారు. ఈ అవకాశం ద్వారా వే ఫౌండేషన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళకి వర్క్షాప్ కావాల్సిన సపోర్ట్ చేయడానికి మేము ముందుకొచ్చాం. అలాగే ఈ పద్ధతులు కూడా ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో కలర్స్ హాని చేయలేనివి తయారు చేయడం, వాటినే వినియోగించడం మన వైజాగ్ ప్రజలకి మహిళలకి నేర్పడం జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా వాళ్ళు బుటేకులు కానీ ఏం పెట్టుకున్నా వాటినే వినియోగించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఇది వినియోగపడుతుంది. కాబట్టి ఈ వే ఫౌండేషన్ ఈ ప్రోగ్రామ్కి కార్యక్రమానికి ముందుకొచ్చి అసోసియేట్ అవ్వడానికి ముందుకొచ్చింది. దీన్ని నగర ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను.